మెదక్ జిల్లా పాపన్నపేట ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం వద్ద సింగూరు నుంచి భారీగా వరద వస్తోంది. దీని కారణంగా అమ్మవారి అభిషేక అనంతరం ఆలయ చైర్మన్ ధర్మకర్తలు మరియు ఆలయ సిబ్బంది గుడి మూసేసి భక్తుల సౌకర్యార్థం అమ్మవారి విగ్రహాన్ని రాజగోపురం వద్ద పెట్టి పూజలు నిర్వహించారు. ఏడుపాయలకు వచ్చేటువంటి భక్తులు నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లకూడదని తగిన జాగ్రత్తలు పాటించాలని ఆలయ చైర్మన్ మరియు ఈవో భక్తులకు సూచించారు. वे भक्त मुख्य गमन वर्षाकाल वर्ष प्रभाव वन वरदल उतनाजु सिंगू डैम नीचे रेडो गंटल को इवे ईद क्यूसेटर मरू जी अंदर भागने अम्मवारी दर्शन अम्मवारी दरजु अभिषेक चेजी पूजार अभिषेक चेसी अब वस्तु अभी तस्क्री लाकर् आफीस भद्रपरम जी का भक्त अम्मवारी आशीस पड़ाने राजगोपुर उत्सव विग्रह एर्पड़ा जरिए भक्त गमन उत्सव विग्रह दक्त पूजल अवा अदे विधा इक लोत प्रातनाई भक्त डाम वाँनी वनदुर्गा भवानी देवस्थान देवस्थान एंत पवित्र पुण्यक्षेत्र इक प्रति एटा अम्मवार गरुडगंग पादाल आनुकोनी प्रति एरुपोतुंटाई संवत्सरं इट मन अम्मवार दय वल्ल मंचिगा पैन वर्षालु बागा पड़ावी वर्षालु मन 15 रोजुल नुंचि ओकटे दीर्घ वर्षालु कुरुस्तुन्नायी वर्षालकु मनकु गरुडगंग मन अम्मवार पादाल आनुकुंटू ई रोजु गिटा ప్రభావం స్టార్ట్ అయ్యింది. మనకు ఏందంటే సింగూరు నుంచి మనకు రాత్రికి రాత్రి 4 గంటలకు మన డీ గారు ఫోన్ చేసి సింగూరు నుంచి వాటర్ ఇస్తాము 20,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు వదిలారట 12 గంటలకు వదులుతామని చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ వచ్చేటివి మాత్రం ఓన్లీ వర్షపు నీళ్ళు మాత్రమే. ఈ రోజు నేను ఏంటంటే పొద్దున్నే 4 గంటలకు మా పూజారులు మేము చైర్మన్ అది ధర్మకర్తలు అందరం వచ్చి ఆ సిబ్బంది గడ అందరం వచ్చేసి ఏంటంటే అభిషేకం చేసిన అనంతరము అక్కడ ఉన్న ఉండిలను మరియు వివిధ వస్తువులను అమ్మవారి వస్తువులను అన్ని సేఫ్ లాకర్లో పెట్టడం జరిగింది. మొత్తం గుడి తాళాలు వేసి రాజగోపురంలో ఉత్సవ విగ్రహాన్ని పూజ అలంకరించబడింది. భక్తులు కూడా ఇక్కడ ఏంటంటే మేము ఎక్కడైతే కేటాయించిన స్థలంలోనే అమ్మవారిని పూజలు చేసుకోవాలని మనం చేస్తున్నాము. ఈరోజు మేము పొద్దున్నే అభిషేకం కాగానే